ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్సీపీ పదకాలు అందిస్తుంటే శ్రీలంకలా తీరవుతుంది, ప్రజల సోమర్థనలు అవుతున్నారని కూడా ఆ రోజు విమర్శించిన వ్యక్తి ఈ రోజు ఇదే పదకాలను కొనసాగిస్తామనడం ఏ విధంగా చూస్తారు? ఎంతో ప్రణాళికాబద్ధంగా చాకచక్యంగా గవర్నమెంట్ని నడిపిస్తూ ఆర్థిక పరిస్థితుల్ని నడిపిస్తూ 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గొప్ప యోధుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడ కూడా ये లోపం లేకుండా మధ్యలో ఎవరు కూడా లంచాలకు తావు లేకుండా ఇవాల 2,10,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డిబిటి ద్వారా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అకౌంట్స్ కి మన మహిళల తల్లులకి రైతులకి విద్యార్థులకి అందరికీ కూడా యువతకి ముందుకు తీసుకెళ్తా ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తూ ఇవాళ నువ్వు కొత్తగా జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న డిబిటిని నేను కూడా డైరెక్ట్ గా బ్యాంకులో వేస్తానని ఎంత అన్యాయంగా ఎంత సిగ్గు లేని విధంగా నువ్వు కాపీ కొట్టి మాట్లాడుతున్నావు అంటే అదే విధంగా నేను అధికారంలోకి వస్తే చాలా కష్టపడతాను అంటే నువ్వు ఎన్నాళ్ళు కష్టపడలేదు అయితే మోసం చేసావు దగా చేసావు ఇప్పుడు మాత్రం కష్టపడతానని నమ్మించడం చూస్తున్నావా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిపోతున్నారు ఈ వయసులో కూడా? రామకృష్ణ అనే వయసులో కూడా నువ్వు ఇన్ని తప్పులు చేసి ఇన్ని కుట్రలు చేసి ప్రజల్ని మోసం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని అనుకో ఉండకపోతే నువ్వు శ్రీలంకలాగా అయిపోద్ది, పాకిస్తాన్లాగా అయిపోద్ది, ఇంకొక ఏదైతే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయి కుదేలు అయిపోయిన కంట్రీలు ఉంటాయి, ఆ కంట్రీలతో పోల్చే సంస్కృతి నీకు ఎందుకు వచ్చింది? మన రాష్ట్రం బాగుంటే మనం బాగుంటామనే పద్ధతిలో ఉంటావా? లేదంటే మన రాష్ట్రం నాశనం అయిపోవాలి, నాశనం అయిపోతుందని చెప్తావా? రాష్ట్రం పరువు తీసే మాటలు మాట్లాడావు కదా. ఇవిడు మళ్ళీ నేను కూడా ఇస్తాను, జగన్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను. ఎంతముందేమో పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నాడు, సోమరపోతులను చేసేస్తున్నాడు అని చెప్పి నువ్వే ఇవన్నీ ఆపేస్తాను నేను, నేను వచ్చానంటే ఒక్క పథకం కూడా ప్రజలకు వెళ్ళడానికి వీల్లేదు, సోమరపోతలు అయిపోతారు, డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి నువ్వు ఇవాళ మళ్ళీ నేను అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నావు చూసావా? దాంతో అర్థమవుతుంది నీ మోసపూరిత కుట్రలన్నీ కూడా ఎన్నికల్లో మళ్ళీ నెగ్గాలనేటటువంటి కుట్రలు అని ప్రజలు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, ప్రజలు గ్రహించారు. ఫైనల్గా చెప్పండి సార్, పేదవాళ్ళకి ఇల్లు పట్టాలు పంపిణీ ఇస్తుంటే కూడా దీన్ని అవహేళన చేస్తూ సమాజంతో పోల్చడం, బాత్రూమ్ కూడా సరిపోతుందంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న ఇటువంటి రాజకీయ నాయకుల గురించి ఏం చెప్తారు మీరు? ఏదైనా మాట్లాడతారు. మనం చనిపోయిన తర్వాత పోడ్చడానికి కావాలి కదా ఒక సెంటు, అంటే సెంటు భూమిలో సెంటు భూమికి సరిపోయినంత పర్సనాలిటీ నీకు ఉందన్నమాట. అసలు సెంట్ అంటే ఎన్ని గజాలో తెలుసా నీకు? ఒక సెంట్ అంటే 48.4 గజాలు. గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, నువ్వెంత ఉంటావు? ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళందరూ కూడా ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, బయట కూర్చోడానికి వరండా ఇవన్నీ చేసి హాయిగా వాళ్ళు ఉంటా ఉంటే అవహేళన చేస్తూ నీ జీవితకాలంలో ఒక్క ఇల్లు కూడా పేదవాడికి ఇవ్వకపోగా ఇస్తున్న ఇళ్లను చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఆ ఇళ్లను చూసి కడుపు మంటతో కడుపు గ్యాస్తో నువ్వు ఇంత దారుణానికి దిగజారి అది సవాల బరేల్ గ్రౌండ్స్ అని పోల్చావు చూసావు? ఇక అంతకంటే నీచమైన సాంప్రదాయం సంస్కృతి ఎక్కడ ఉందా? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇవాళ వాలంటీర్లుగా ఇంటికి వెళ్తుంటే మగాళ్ళు లేనప్పుడు ఆడపిల్ల ఆడాళ్ళు ఉన్నప్పుడు మగాళ్ళు లేనప్పుడు ఈ వాలంటీర్లు అందరూ వెళ్ళి తలుపులు కొడతారని నీచంగా దిగజారి మాట్లాడినాడే నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, నీ విజ్ఞత, నీ అనుభవం, నీ క్యారెక్టరు ప్రజలకు అర్థమైంది. ఆడపిల్లలు ఇప్పుడు వాలంటీర్లు ఎక్కువ ఉన్నారు, మరి ఆడపిల్లలు ఇంటికి వెళ్ళట్లా ఏమైనా జరిగాయా? మగపిల్లలు ఇంటికి వెళ్ళట్లా? మీ కొడుకు నా కొడుకు లేదు నీ తమ్ముడు నా తమ్ముడులాగే వాళ్ళు కూడా, మీ లోకేష్ బాబు ఎలా అయితే ఉన్నాడో లోకేష్ బాబు ఇంటికి వెళ్ళి ఏం చేస్తుంటాడు అందరికీ? ఎంత తప్పుడు మాట అది, దిగజారిపోయి రాజకీయాలు వద్దు. ఎస్, మాట్లాడండి, కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి, ప్రతిపక్షంగా మీరు చెప్పండి ఇది కావాలి ప్రజలకి, ఇది జరగట్లేదని చెప్పండి, అట్లా చెప్పట్లా. దిగజారిపోయి నిన్నైతే మరీ దారుణంగా మహానాడులో సీఎం గారిని పట్టుకొని అన్నరాని మాటలు, ఎప్పుడు ఇలాంటి మాటలు వస్తాయంటే ఎప్పుడు మనిషి దిగజారిపోతాడంటే ఎదుర్కొనే శక్తి లేనప్పుడు మాత్రమే ఒక మనిషి ఎంతగా దిగజారిపోతాడు. నీతి నీ దగ్గర లేనప్పుడు మాత్రమే, ధర్మం నీ చెంత లేనప్పుడు మాత్రమే
న్యాయం నీ చెంత లేనప్పుడు మాత్రమే కుట్రలు కుతంత్రాలు దిగజారుడు అనేది వస్తది అనేటటువంటిది నిన్న మహానాడు చూసిన తర్వాత క్లియర్గా అర్థమైంది.